శ్రీమాతే నమః. మనం ఎన్నో ఉపాసనలు ఎన్నో మార్గాలు ఎన్నుకుని భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనలో చాలామంది క్రియాయోగాని విపాసన అని చాలా మార్గాల్లో నేర్చుకుంటారు. నదీనాం సాగరోగతి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్లు అన్ని మార్గాలు ఆవిడ దగ్గరికే తీసుకెళ్తాయి. కానీ అన్ని మార్గాలు నేను ఆచరణలో పెట్టాలి అంటే ఒకటి కన్ఫ్యూజ్ అయిపోతాం, రెండు ఈ జీవితకాలం సరిపోదు, అందువల్ల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మార్గమే నిర్దిష్టంగా సూచించబడుతుంది, మనకి తెలియదు. అలాంటప్పుడు నేను వెళ్ళేటటువంటి మార్గం నాకు సరైందా కాదా, అనుభవాలు నేను పొందుతున్నాను అన్నది ఎలా తెలుసుకోవాలి? కొంతమంది అనుకుంటారు, నాకు పూజ చేస్తుంటే అమ్మవారు కనబడిందండి, అమ్మవారు విగ్రహం ఆకుపచ్చ చీర కట్టుకుని కనబడింది, చాలా నగలు పెట్టుకుని అని నాకు కూడా చెప్తూ ఉంటారు. నేను మనల్ని కాదని లేను, కానీ నిజం ఏమిటంటే మనకి ఎప్పుడూ కనబడేటువంటి అమ్మవారు కనబడిందంటే మా గురువుగారు చెప్పినట్టు అది లీకేజ్ ఆఫ్ మెమరీ అంటారు. ప్రదేశం కానీ సందర్భం కానీ మనం చూసిందే అయినప్పుడు ఎప్పుడో చూసుంటాం, మళ్ళీ అలా రావడానికి అవకాశం ఉంది. ఈ అనుభవాలు కలిగినప్పుడు మనం కలిగినటువంటి అనుభవాల మీదే దృష్టి పెట్టుకుంటే మనకి నిజంగా లోపల కలిగే మార్పులు మనం గమనించే అవకాశం మనం పోగొట్టుకుంటాం. అసలు నిజంగా చెప్పాలంటే అసలు మీరు ఇంతవరకు ఊహించినటువంటి, చూడనటువంటి, సందర్శించినటువంటి ప్రదేశాలు మీకు కనబడతాయి. ఎంతోమంది ఋషులు వాళ్ళు మీకు వచ్చి మీతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది, కొన్ని మంత్రాలు మీకు కనబడుతూ ఉంటాయి, శబ్దాలు వినబడుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక లెవెల్, అంటే ఒక భాగం. కానీ ఇవి అనేసి నేను చాలా ముందుకెళ్ళిపోయాను, నా గజ్జలు చెప్పుడు వినబడిపోతుంది అని మురిసిపోవడం మంచిదే, కానీ అక్కడతోటి తృప్తిపడి 10 మందికి చెప్పేయడం, ఫేస్బుక్లో పెట్టి లైకుల కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం ఇలా కాకుండా ఏ ఉపాసన అయినా సరే, అసలు ఏ ఉపాసనే అక్కర్లేదండి. ప్రతిరోజు నేను జీవిస్తున్నప్పుడు నా ప్రపంచం ఒక గ్రంథాలయం, నేను చూసే వ్యక్తులు పుస్తకాలు, నాకు కలిగే అనుభవాలు గురువులు, వీళ్ళందరి దగ్గర నుండి నేను నేర్చుకోవాలి. దానికి ఏ ఉపాసన అక్కర్లేదు, నేర్చుకుని పరిపక్వం అవ్వాలి. ఈ పరిపక్వతని నేను అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉండాలి. అంటే అఫర్మేషన్, కన్ఫర్మేషన్, రిఫర్మేషన్, 3 పదాలు ఉంటాయి. కన్ఫర్మేషన్ ఆఫ్ ద అఫర్మేషన్ లీడ్స్ టు ద రిఫర్మేషన్ అని అంటారు. అంటే ధర్మ సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో, నేను ఏ విద్యలో అయితే నేను నేర్చుకున్నానో దాని ప్రకారం నేను నడుచుకుంటున్నానా, ఆ మార్పులు ఓర్పు కానీ, సహనం కానీ, క్షమ కానీ, కోపం తగ్గడం కానీ, ఆ అన్కండిషనల్ ప్రేమ అన్నది కానీ నాకు కలుగుతున్నాయా, ఒక సిచ్యువేషన్కి నేను రియాక్ట్ అయ్యేటటువంటి ఆ సమయం, అందరూ రియాక్ట్ అవుతారు, మొమెంటరీ రియాక్షన్ ఉండదు, కానీ దాన్నే మనసులో పెట్టుకుని కక్షలు ద్వేషాలు పెట్టుకుని వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం, వాళ్ళని చూస్తేనే ద్వేషభావం రావడం, ఇలాగ రాక్షసత్వం నాలో ఉన్నప్పుడు నేను ఎంత ఉపాసన చేస్తే ప్రయోజనం ఉందండి? అంచేత నాలో కలిగే మార్పులు, నేను చెప్పేది ఏమిటంటే ఒక పుస్తకం తీసుకుని ఉపాసన ఏది మొదలెట్టినా, శ్రీ విద్య అనుకోండి, ఇంకోటే అనుకోండి, నేనేమిటి ఇప్పుడు, ఇప్పుడు కూడా యాడ్లో ఇస్తూ ఉంటారు, అది ఆ మందు తాగడానికి ముందు అని బలహీనంగా ఉంటాడు, తాగాక అని ఇలా లావుగా అని. అలాగే ఒక ఉపాసన మొదలెట్టడానికి ముందు ఎలా ఉన్నాను, నాలో కోపం ఏ లెవెల్లో ఉంది, 1 to 7లో నేను ఏ స్కేల్లో ఉన్నాను, ఇవన్నీ చూసుకుని నెల నెలా నువ్వు అది చూసుకోవాలి, తగ్గిందా లేదా, తగ్గిందా లేదా, ఇది భక్తి పెరిగిందా లేదా, ఏకాగ్రత పెరిగిందా లేదా, భయం తగ్గిందా లేదా, ఇవన్నీ నేను బేరీజు వేసుకుంటే నేను ఆ మార్కులు నాకు నేను వేసుకోగలిగితే అప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుస్తుంది. ఇంకెవరూ చెప్పక్కర్లేదు. కొన్నాళ్ళకి
నాకు ఏదైతే నాకు ముఖ్యం అనుకున్నానో విగ్రహారాధన అవ్వండి, ఉప హోమాలు అవ్వండి, పూజలు అవ్వండి, అవన్నీ కూడా కంప్రెస్ అంటే సూక్ష్మ రూపంలో కించిత్. మా గురువు గారు పెద్ద గురువు గారు చేసేవారు నవావరణ పూజ. మేము అప్పుడు 3 గంటలు చేసేవాళ్ళం పిల్లలం. చేస్తే ఒకసారి పిలిచారు నవరణ పూజ చేస్తాను చూడండి. మేమందరం కూర్చున్నాం, 3 గంటలైనా చేస్తారు ప్రవచనాలు ఇస్తారని. ఇలా తీసుకున్నారు చేస్తున్నాను ఇలా అన్నారు అని నిలబెట్టి, రండి బాబు తీర్థం తీసుకోండి. ఇది పూజ ఎక్కడ చేస్తారు అనుకున్నాం. అంటే ఏంటి, అంతర్లీనంగా అంత ఫాస్ట్గా చేస్తాడు ఆయన. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ఆచమ పాదయోపాద్యం ఇవన్నీ లేవు అక్కడ. ఆ సారమంతా కూడా తటిల్లతా సమృద్ధి అన్నట్టు ఒక్క క్షణంలో అనుభవించాం. ఆ స్థితికి చేరాలి అంటే నేను నన్ను నేను ఆత్మవిమర్శ సదా చేసుకుంటూ ప్రపంచాన్ని ఉన్నదన్నట్టు ఒప్పుకోవడం, నన్ను నేను ఎల్లప్పుడూ ఆత్మవిమర్శ చేసుకోవడం, ఇది నిజమైనటువంటి ఉపాసన. అప్పుడు నాలో కలిగేటువంటి మార్పులే ఈ అనుభవాలు. మిగతా దర్శనాలన్నీ అనుభవించండి, మర్చిపోండి, వదిలేసేయండి, ఇంకో దర్శనం కోసం రెడీ అయిపోండి. అంతేగాని అదే పట్టుకుని ఆ కుంకం పడిపోతుంది విగ్రహం ఉంటే ఆ కుంకమే పడుతుంది. రేపు పొద్దున అమృతం కురిసే అవకాశం పోగొట్టుకుంటున్నాము, ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రీమాత్రం.